కురుక్షేత్ర యుద్ధం జరుగుతోంది ఒకనాడు కర్ణుడితో యుద్ధం చేస్తూ ధర్మరాజు అతడి శరఖాతాలకు గురై గాయాల పాలయ్యాడు కర్ణుడి సూటిపోటి మాటలతోనైతే మృత్యుసమాన స్థితినే పొందాడు అవమాన భారం తట్టుకోలేక దూరంగా పారిపోయి వెళ్లి దాక్కున్నాడు మరోపక్క అశ్వత్థామను తీవ్ర గాయాలపాలు చేసి అర్జునుడు విజయగర్వంతో ధర్మరాజు కోసం చూశాడు ఎక్కడా కనిపించకపోయేసరికి కృష్ణుడితో కలిసి ధర్మరాజు కోసం వెతుకుతూ వెళ్లాడు ఒకచోట ధర్మరాజును కలుసుకున్నాడు తనను సమీపించిన కృష్ణార్జునుల ముఖంలో సంతోషం చూసి కర్ణుణ్ణి వధించి ఉంటారని అనుకున్నాడు ధర్మరాజు అతన్ని ఎలా వధించారో చెప్పమన్నాడు కన్నుణ్ణి ఇంకా చంపలేదని అర్జునుడు సమాధానమిచ్చాడు అవమాన భారంతో కోపంగా ఉన్న ధర్మజుడు అర్జున్ని అనేక విధాలుగా నిందించాడు ఎంతో గొప్పదైన గాంధీవం ఉండి కూడా ఉపయోగించలేకపోతున్నావు కాబట్టి దాన్ని ఎవరికైనా ఇచ్చేయమన్నాడు ఆ మాట వినడంతోనే అర్జునుడు ధర్మరాజును చంపడానికి కత్తి ఎత్తాడు పక్కనే ఉన్న కృష్ణుడు అర్జునుణ్ణి ఆపి అతడి కోపానికి కారణాన్ని ప్రశ్నించాడు తన ఎదురుగా ఎవరైనా గాంధీవాన్ని అవమానించి దాన్ని విడిచిపెట్టమని అంటే వాళ్లను ఆ క్షణంలోనే చంపుతానని ప్రతిజ్ఞ చేసినట్లు అర్జునుడు చెప్పాడు ధర్మరాజు అర్జునులకు అదొక విషమ సందర్భం ఆ సమయంలో వారిద్దరిని రక్షించుకోవాల్సిన బాధ్యత కృష్ణుడిపై పడింది అప్పుడు కృష్ణుడు ముందు ధర్మరాజును రక్షించాలనే ఉద్దేశంతో అర్జునుడికి ధర్మం స్వరూప స్వభావాలను తెలియజేశాడు జీవహింస మహాపాపమంటుంది ధర్మం కాని బలాకుడు అనే బోయవాడు భార్యాపుత్రులు వృద్ధులైన తల్లిదండ్రుల ఆకలి తీర్చడం కోసం క్రూర జంతువును చంపి స్వర్గానికి వెళ్లిన వృత్తాంతాన్ని వివరించాడు అలాగే సత్యాన్ని మాత్రమే మాట్లాడమంటుంది వేదం ఒక్కోసారి అదే తప్పంటుంది ఒకరోజు కొంతమంది వ్యక్తులు తమను దొంగలు వెంట పడుతుంటే ప్రాణభయంతో పారిపోయి కౌశికుడనే తపస్వి ముందు నుంచే అరణ్యంలోకి వెళ్లారు కొంతసేపటికి దొంగలు అటుగా వచ్చి వారి గురించి కౌశికుణ్ణి ప్రశ్నించగా వారు ఎటుపారిపోయింది పూసగుచ్చినట్లు వివరించాడు దొంగలు వెళ్లి వారిని సంహరించి ధనాన్ని దోచుకుపోయారు వారి మరణానికి పరోక్ష కారణమైన కౌశికుడు తాను చేసిన పని మూలంగా పాపభారాన్ని మోయాల్సి వచ్చింది కృష్ణపరమాత్మ మాటలు విని అర్జునుడు ధర్మస్వరూపాన్ని సరిగ్గా అర్థం చేసుకోలేక అన్నను చంపపోయానని చింతించాడు ప్రతిజ్ఞాభంగం కలగకుండా ధర్మరాజును తనను కాపాడమని వేడుకొన్నాడు అప్పుడు అర్జునుడికి కృష్ణుడు ఒక ధర్మ మర్మాన్ని తెలియజేశాడు గౌరవించదగిన పెద్దలను గురువులను ఏకవచనంతో సంబోధిస్తే వారిని చంపినట్లే కాగలదన్నాడు వెంటనే అర్జునుడు అలాగే చేశాడు ధర్మరాజును అవమానించిన బాధతో కొంతసేపటికి అర్జునుడు నేనింకా బతికుండడం వృధా అంటూ మరణానికి సిద్ధమయ్యాడు వెంటనే అర్జునుడు అలాగే చేశాడు ధర్మరాజును అవమానించిన బాధతో కొంతసేపటికి అర్జునుడు నేని ఇంకా బతికుండడం వృధా అంటూ మరణానికి సిద్ధమయ్యాడు వెంటనే శ్రీకృష్ణుడు అతన్ని ఆపి పరుల ఎదుట ఆత్మస్థుతి చేసుకోవడం ఆత్మహత్య సదృశం అవుతుందని చెప్పాడు వెంటనే ధర్మరాజు ఎదుట అర్జునుడు తనను తాను అనేక రకాలుగా ప్రశంసించుకుని తాను చేసిన పాపం నుంచి విముక్తుడయ్యాడు ఈ విధంగా ధర్మం అనేక ధర్మ సూక్ష్మాలతో మిళితమై ఉంటుంది